రష్మికా మందన్నకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయింది. ఇండియా టుడే కథనం ప్రకారం ఈ వీడియో అక్టోబర్ 9 ఇన్స్టాగ్రామ్లో షేర్ అయింది. వీడియోలో నల్లటి అవుట్ఫిట్ ధరించిన మహిళ బ్రిటిష్ ఇండియన్ జారా పటేల్. ఈమె లిఫ్ట్లోకి వెళ్లే వీడియోనే డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రష్మికదిగా మార్చారు. ఈ వీడియోను సునిశితంగా గమనిస్తే లిఫ్ట్లోకి ప్రవేశిస్తున్న జారా పటేల్ను లిఫ్ట్ డోర్ వద్ద రష్మికలా మార్చారని అర్థమవుతోంది. అయితే ఈ వీడియోని ఎవరు సృష్టించారన్నది తెలియలేదని ఇండియా టుడే కథనం పేర్కొంది. ఈ డీప్ ఫేక్ వీడియోపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్మికా మందన దీనిపై స్పందించారు. నా డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి రావడం బాధిస్తోంది. ఇది నన్ను ఒక్కదాన్నే కాదు, టెక్నాలజీ దుర్వినియోగం వల్ల బాధితులుగా మారిన అందరినీ భయానికి గురిచేస్తోంది. డీప్ ఫేక్ బారిన పడకుండా ఉండేందుకు మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అన్నారు. నెటిజన్ల నుంచి రష్మికకు మద్దతు లభిస్తోంది. చట్టానికి ఏదో బలమైన కేసని నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. ఆన్లైన్లో నకిలీలు ఎంత సులువుగా సృష్టిస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అభిషేక్ కుమార్ అనే జర్నలిస్ట్ ఎక్స్లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఇండియాలో డీప్ ఫేక్ సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారానికి సంబంధించి డీప్ ఫేక్ అత్యంత ప్రమాదకరం, హానికరమైనదిగా భావిస్తున్నామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. తప్పుడు వీడియోలు పోస్ట్ చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చట్ట ప్రకారం నడుచుకోవాలని, యూజర్లు తప్పుడు సమాచారం పోస్ట్ చేయకుండా అడ్డుకోవాలని అన్నారు. ఇలాంటి సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తొలగించకపోతే బాధితులు కోర్టుకు వెళ్లొచ్చని తెలిపారు. ఫేక్ ఫోటోలు ఫేక్ న్యూస్ కంటే ప్రమాదకరమైనవి డీప్ ఫేక్ వీడియోలు. వీటి సాయంతో వీడియోలోని మనుషుల్ని మార్చేయొచ్చు, లేని మనుషుల్ని ఉన్నట్లు, చేయని పనుల్ని చేసినట్లు చూపించొచ్చు. కంప్యూటర్ ద్వారా నిజమైన చిత్రాలను వీడియోలను పోలినట్లుండే డీప్ ఫేక్ని సృష్టిస్తారు. ఇవి అచ్చంగా నిజమైన ఫోటోలాగే కనిపిస్తాయి. కొంతమంది సెలబ్రిటీల నకిలీ నగ్న చిత్రాలను తయారు చేసేందుకు కొందరు ఈ టెక్నాలజీ వాడుతుంటారు. ఈ డీప్ ఫేక్ల బారిన ఎక్కువగా సెలబ్రిటీలే పడుతున్నారు. చాలామంది పాన్ స్టార్ల శరీరాలకు సెలబ్రిటీల మొహాలను జోడించి డీప్ ఫేక్ పాన్ వీడియోలను రూపొందిస్తున్నారు. రివెంజ్ పాన్ కోసం కూడా ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫోటోల్లో మహిళలపై ఒంటిపై ఉన్న దుస్తులను డిజిటల్గా తొలగించి న్యూడ్ ఫోటోలను తయారు చేసి షేర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కంపెనీ డిఐటి డీప్ నొస్ట్రాల్జియా అనే టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సజీవంగా ఉన్నవారి అంతకుముందు వీడియోల ఆధారంగా ఆ కంపెనీ తమ ఆల్గరిథంకు శిక్షణ ఇచ్చింది. దాని ద్వారా ముఖాలు, వాళ్ల భావాలు మార్చి వీడియోలు రూపొందించొచ్చు. నకిలీ వార్తలే పెద్ద సమస్య అనుకుంటుంటే ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు, చిత్రాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. నకిలీ వార్తల మాదిరిగానే కొందరు ఉద్దేశపూర్వకంగా డీప్ ఫేక్ వీడియో, ఆడియో క్లిప్లు, ఫోటోలు తయారు చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రమాదం ఉంటుంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రత్యర్థులు డీప్ ఫేక్లను అస్త్రాలుగా వాడుకునే అవకాశముందని కొందరంటున్నారు. ఉచిత సాఫ్ట్వేర్లతో డీప్ ఫేక్లను సులువుగా తయారు చేయొచ్చు. అందుకే కొన్ని దేశాలు ఈ విషయంలో కొత్త చట్టాలను రూపొందిస్తున్నాయి. చాలా దేశాలు డీప్ ఫేక్ నేరాలను హింస, బ్లాక్మెయిల్, కాపీరైట్ చట్టాల పరిధిలోకి తెస్తున్నాయి.